ఇప్పుడు ఉన్నటువంటి ఏ హీరోకైనా ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే రాజమౌళి ఖచ్చితంగా అవసరం అన్నమాట రాజమౌళి లేకుండా పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే చాలా అదృష్టం ఉండాలి చాలా గట్స్ ఉండాలి చాలా అంటే చాలా డేర్ ఉండాలి ఆ డేర్ అన్నింటిలో ముఖ్యంగా ఉంది మన అల్లు అర్జున్ కనమాట వితౌట్ రాజమౌళి చిన్న డైరెక్టర్ అయ్యే సుకుమార్ గారు రాజమౌళి గారితో పోలిస్తే ఆయనతోనే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిండు అండ్ ఆయన డైరెక్షన్ నే డామినేట్ చేసి యాక్టింగ్ చేసిండు నేషనల్ అవార్డు కూడా గ్రహించింది అనమాట ఈయన తీసినటువంటి పుష్ప గురించి మాట్లాడుకుంటే రిలీజ్ అయిన ఫస్ట్ రోజు బేవత్సమైన నెగిటివ్ టాక్స్ అనమాట సినిమా మూడు గంటలు ఉంది ఏందిరా ఇంత లాగు పెట్టారు మళ్ళీ ఈ సినిమాకి పార్ట్ టూ అవసరమా అని ఎవరైతే కారుకోతలు కూసారో వాళ్ళే ఇప్పుడు పార్ట్ టూ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి పుష్ప సృష్టించినటువంటి మానియా ఎట్లాంటిదో ఈ సినిమా కోసం ఇప్పుడు ఇండియా మొత్తం కూడా వచ్చేసింది ఎందుకంటే లోనే ఆ రేంజ్ లోనే యాక్టింగ్ అల్లు అర్జున్ అన్న అసలు యాక్టింగ్ ఇరగదీసేసి నేషనల్ అవార్డు గ్రహించు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది క్వశ్చన్ చేశారు ఎందుకు అతనికి అవార్డు ఇచ్చారు అనేటటువంటి క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఎందుకంటే అక్కడ సుకుమార్ డైరెక్షన్ అయినా ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరూ డైరెక్షన్ ని డామినేట్ చేసినా యాక్టింగ్ చేసిండు మన అల్లు అర్జున్ బాయ్ అండ్ పుష్ప టూ గురించి ఇటీవలే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు రావడంతో ఇన్స్టాగ్రామ్ లో ఒక సర్ప్రైజ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నిజంగానే ఆ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఫీజులు అయితే ఎగిరిపోయాయి అన్నమాట ఫస్ట్ ఆ వీడియోలో అల్లు అర్జున్ గారి యొక్క జీవితం చూపించారనమాట ఆయన హ్యాబిట్స్ ఏంటి మార్నింగ్ యోగా చేయటం పిల్లలతో స్కూల్ స్పెండ్ చేయడం పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం ఆ తర్వాత తన ఇల్లే విధంగా ఉంది అండ్ అల్లు అర్జున్ అయి ఉండొచ్చు అన్ని చూపించారనమాట అండ్ ముందుకు కొద్ది రాముజీ ఫిల్మ్ సిటీలో పుష్ప టూ కు సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతుంది అనమాట ఆ షూటింగ్ లో కొన్ని సెట్స్ అయితే మనకు చూపించడం జరిగింది మాముల్లెడు భయ్యా పుష్ప వన్ లో వేరే సెట్ వేసిండు ఇప్పుడు పుష్ప టూ లో చూసుకున్నట్లయితే ఇంకో డిఫరెంట్ షర్ట్ అయిపోతుండూ అనేటటువంటిది కూడా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట బుల్లెట్ మీద వస్తుండు అదే విధంగా నడుస్తుండు డైలాగ్ చెప్తుండు జస్ట్ రెండు టేకుల్లోనే సినిమాని ఫినిష్ చేసేలా ఆయన పెట్టుకున్నటువంటి షెడ్యూల్ కంప్లీట్ చేసేలా కనపడుతుంది అనమాట అని కొన్ని కొన్ని లీక్ అయ్యాయి అనమాట నేనైతే చాలా స్లో మోషన్ లో చూసి ఇదైతే అబ్జర్వ్ చేశాను ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది హీరోయిన్ కి మరియు కేశవికి మధ్య జరిగేటటువంటి సంభాషణ అర్థమైంది అనమాట ఇందులో ఏముందో తెలుసా కేశవ ఎందుకు ఆ విధంగా అంటే తను అట్టగాది శ్రీవల్లి అని చెప్పి తనకు వివరించే విధానం అర్థమవుతుంది అనమాట ఆ తర్వాత ఈ సిండికేట్లో బనవర్సీ షికావత్ కాడు ఉండేటోడు వాడిని కొట్టేటువంటి ఇప్పుడు నేనే అనేటటువంటి అర్థమవుతుంది అనమాట ఈ విధంగా పుష్ప లో రిలీజ్ చేసినటువంటి సర్ప్రైజ్ వీడియోలు ఉండొచ్చు మేకింగ్ వీడియోలు ఉండొచ్చు చాలా అంటే చాలా హైడెన్ డీటెయిల్స్ అయితే పెట్టేటటువంటిది అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ తను లారీ డ్రైవర్ లా కూడా ఉండబోతుండడు అనేటటువంటిది అర్థమవుతుంది మనం పార్ట్లు చూసుకున్నట్లయితే తను చాలా ఎత్తుకెదిగింది అనమాట బేబత్తంగా సిండికేట్ సిండికేట్కే ఓనర్ అయిపోయిండు కానీ మళ్ళీ లారీలు అవుతుందన్నమాట తన యొక్క సింప్లిసిటీ ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది అండ్ బంగారం గింగారం లాంటి దేవి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అనమాట ఎందుకంటే పుష్ప లో బేభత్సమైనటువంటి నెగిటివిటీ వచ్చింది అసలు స్మగ్లింగ్ చేసేవాడికి డబ్బులు ఇచ్చింది అది ఇది అన్నారు కానీ పుష్ప టూలో తను సాయం చేయబోతుండు తన మొరాలిటీని తను ఫాలో అనమాట పేదవాళ్ళకి అన్నం పెట్టబోతుండు చాలా మంది పిల్లలకి పెళ్లి చేయబోతుండు చదివించబోతుండు అనేటటువంటి కూడా క్లియర్గా అర్థమవుతుంది మరి పుష్ప వన్లో చూసుకున్నట్టయితే అల్చన ఎంత క్రూయల్గా ఉన్నాడు టూలో చూసుకున్నట్లయితే అంత సింపుల్గా ఉండట చాలా అంటే చాలా నార్మల్గా ఉన్నాడు అంటే ఇందులో చాలా పొలైట్గా కనపడబోతుండు మన అల్చన అనేటటువంటి అర్థమవుతుంది అండ్ బనవర్ సికావంత్ గురించి కూడా ఒక డైలాగ్ చెప్పేటటువంటిదైనా అండ్ ఆ సెట్స్ అయినా అన్ని కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించారు ఫ్రెండ్స్ నిజంగానే ఈ వీడియో చూసినప్పుడు నేనైతే ఫుల్ సర్ప్రైజ్ కి గురయ్యా మరి మీ ఫీలింగ్ ఏంటి మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఒక్క చెప్తాను ఫ్రెండ్స్ పుష్ప తగ్గేదేలా ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ అవుతుంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి నేనైతే సంక్రాంతికి రిలీజ్ అయింది అని అనుకుంటున్నాను కానీ మార్చికి రిలీజ్ చేస్తారని చెప్పి బయట ఫ్రెండ్స్ ఎనీవే వెయిటింగ్ పుష్ప సినిమా కోసం ఆ టూలో ఇంకెంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు అనేటటువంటిది ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అయినా సెట్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అనిపించాయి సుక్కు బాయ్ వెయిటింగ్ మేమైతే తొందరగా ఒక సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం ఇంకా అది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో రివ్యూ విషయానికి వచ్చినట్టయితే మరి మీకు ఏ విధంగా అనిపిస్తున్న కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేయండి వనే మాత్రం జై హింద్ బై బై ఉంటాం